నవ్వడం యోగమని మాత్రమే ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ ఏడవడం కూడా యోగమేనట. అవును, మీరు విన్నది నిజమే. ఏడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట. ఏడవడం వల్ల శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయట. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా? మనం సర్వసాధారణంగా బాధ కలిగినప్పుడు ఏడుస్తాం. అలా ఏడ్చినప్పుడు టపా టపా కన్నీళ్ళు వస్తుంటాయి. వాటిని ఎప్పుడైనా ముట్టుకొని చూసారా? ఎంతో వేడిగా ఉంటాయి. అంటే కన్నీళ్లు శరీరంలో ఉన్న వేడిని బయటకు పంపిస్తాయి. అలాగే కళ్ళల్లో ఉన్న మలినాలను అవి కన్నీటి ద్వారా బయటకు పంపిస్తాయి. కన్నీళ్లలో మాత్రమే ఐసోజైమ్ అనే పదార్థం ఉంటుంది. అది పలు రకాల బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఏడవడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుందట. హై బీపీ కానీ లో బీపీ కానీ రాదట. బీపీ కంట్రోల్లో ఉంటే ఎటువంటి గుండె సమస్యలు కూడా రావు. కొందరైతే గంటలు గంటలు ఏడుస్తూనే ఉంటారు. అలా చేయడం వల్ల కళ్ళ నుంచి ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అవి మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిస్తాయి. డిప్రెషన్ ఉన్నా ఆందోళన ఉన్నా ఒక్కసారి ఏడిస్తే అవన్నీ మటుమాయమవుతాయట. అలాగే కన్నీళ్లు కంటికి ఒక ఎక్సర్సైజ్లా పనిచేస్తాయట. ఏడిస్తే మనసులో ఉన్న బాధ కూడా తగ్గిపోతుంది. ఇంకేం, ఈసారి ఏడుపు వచ్చినప్పుడు ఆపుకోకుండా గట్టిగా ఏడ్చేయండి. ఏడవడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.